రైతులకు రుణమాఫీ సేద్యానికి ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ మెగా డిఎస్సీ పద్దెనిమిదేళ్లు పైబడిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇలా అనేక వరాలతో మేనిఫెస్టో వండి వార్చింది కాంగ్రెస్ కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని కూడా వెల్లడించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది హైదరాబాద్ గాంధీ లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అరవై మూడు పేజీల మేనిఫెస్టోను అభయహస్తం పేరుతో విడుదల చేశారు బీఆర్ఎస్ టార్గెట్ చేసిన వ్యవసాయానికి విద్యుత్ అంశంపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో క్లారిటీ ఇచ్చింది వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవ భృతి ప్రతి ఏటా రైతు భరోసా రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది అలాగే చేయుత పింఛనుకు నెలకు నాలుగు వేలు ఇల్లు లేని వారికి ఇంటి స్థలానికి ఐదు లక్షలు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు తొలి కేబినెట్ లో మెగా డిఎస్సి మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది మహిళా సంఘాలకు పావులా వడ్డీకే రుణాలు గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం రేషన్ డీలర్లకు ఐదు వేల గౌరవ వేతనంతో పాటు కమిషన్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ప్రజాదర్బార్ రిటైర్డ్ జడ్జితో బీఆర్ఎస్ పాలనలో అవినీతిపై విచారణ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ముప్పై ఆరు అంశాలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది పార్టీ మేనిఫెస్టోను ప్రతి కార్యకర్త ఇంటింటికి తీసుకువెళ్లాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేశారు